అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయగలరు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి తెలంగాణలో ఏపీలో అని. ఈ వీడియోలో మాత్రం రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడతాను, తర్వాత వీడియోలో డే స్కాలర్స్ హైదరాబాద్లో వాటి గురించి మాట్లాడతాను. బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ స్కూల్లో అయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుందో రెసిడెన్షియల్ సంబంధించినటువంటి అది బెస్ట్ స్కూల్ అని డెఫినేషన్ తీసుకోండి. ఆ స్కూల్లో స్పోర్ట్స్ ఉండాలి, ఆ స్కూల్లో వీలైతే ఎన్సీసీ ఉండాలి, ఆ స్కూల్లో కో కరిక్యులర్ అయ్యే యాక్టివిటీస్ ఉండాలి, ఫ్లోర్ అండ్ ఫన్ మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి ఆలోచించడం కోసం, మంచి అకాడమిక్స్ కూడా ఉండాలి. ఇవి లేకపోతే అది స్కూల్ కాదు. కాలేజ్ మటుకు సరే అది వేరే విషయం. కాలేజ్ మటుకు రిజల్ట్ ఓరియంటెడ్లో జేఈ మెయిన్స్ మెడికల్ అవి ఉంటాయి కాబట్టి దాని యొక్క దృష్టికోణం వేరు. స్కూల్కు మటుకు డెఫినెట్గా బెస్ట్ స్కూలింగ్, ఆల్ డౌన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి స్కూల్ని చేంజ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క సూచన. కాబట్టి మిత్రులారా, మన ఆలోచన విధానం స్కూల్కు కాలేజీకు డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవితంలో రకరకాల స్కిల్స్ను అక్వైర్ చేసేటువంటి అవకాశం స్కూల్లోనే ఉంటుంది. ఫిజికల్గా డెవలప్గా ఉండాలన్నా, స్పోర్ట్స్లో కొంత ప్రావీణ్యం రావాలన్నా, ఫైన్ ఆర్ట్స్ని ఎంజాయ్ చేయాలన్నా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా స్కూలే ముఖ్యమే. కాబట్టి నా దృష్టిలో బెస్ట్ స్కూల్ అనుకున్నప్పుడు కార్పొరేట్ స్కూల్ను, టెక్నో స్కూల్ను, ఒలింపియాడ్ స్కూల్ను, అదేవిధంగా ఇతరాలకు సంబంధించినటువంటి స్కూల్స్ను నేను రిజెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నా దృష్టిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే అవి గొప్పగా ఉంటాయి అనుకోవడానికి, వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా రిచ్గా ఉంటాయి అంతే. రిచ్గా ఉండే స్కూల్ వేరు, బెస్ట్ స్కూల్ వేరు. ఉదాహరణ హైదరాబాద్లో 300,000 ఫీజు తీసుకునేటువంటి స్కూల్స్, 300,000 పైన తీసుకునేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. ఆక్రిడ్జ్ ఉంది, చిరాక్ ఉంది, 200,000 పైన తీసుకునే కెనడీ ఉంది, మంతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా రకరకాల కొత్త స్కూల్స్ కూడా చాలా వచ్చినాయి. కొన్ని 200-300,000 డే స్కాలర్ ఫీజు తీసుకుంటున్నాయి గుర్తుపెట్టుకుంటే, అవన్నీ బెస్ట్ స్కూల్ అని చెప్పడానికి వీల్లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన వరుసగా 5 సర్వేలలో బెస్ట్ స్కూల్ హైదరాబాద్లో జూబ్లీస్ భారతీద్యాభవన్ వచ్చింది. ఎక్కువ ఫీజు ఉండి, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఎక్కువ లగ్జరీ గురించి అంత మాత్రం అది బెస్ట్ స్కూల్ అని చెప్పడానికి వీల్లేదు. బెస్ట్ స్కూల్ అంటే బెస్ట్ స్కూలింగ్ ఇచ్చేది, సైకలాజికల్గా స్టూడెంట్స్ కరెక్ట్ అర్థం చేసుకునేది, బెస్ట్ వాల్యూస్ నేర్పించేది, సింప్లిసిటీగా ఉండేది, మంచి అకాడమిక్స్ ఉండేది, స్పోర్ట్స్ ఎన్సీసీ ఇట్లాంటివి అన్నింటిలో కూడా మంచి ప్రావీణ్యం ఇచ్చేటువంటి స్కూల్స్ బెస్ట్ స్కూల్స్ అని నా దృష్టిలో ఉంది అని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఆ కోణం నుంచి చేస్తే బెస్ట్ స్కూల్స్ ఏంటివి అని ఆలోచిద్దాం. చాలామంది ర్యాంక్స్ ఇస్తుంటారు, ర్యాంక్స్ ఇవ్వడం అనేది సరైనది కాదు. బెస్ట్ స్కూల్ అనే దానికి స్పష్టంగా ర్యాంకులు ఇవ్వలేము, కాలేజీలో కూడా ర్యాంకులు ఇవ్వలేము, కానీ ర్యాంకులు ఇవ్వట్లేదు. కానీ ఓవరాల్గా కొన్ని మంచి స్కూల్స్ మీకు పరిచయం చేస్తాను తెలంగాణ ఏపీలో. వీడియో చివరి వరకు చూడవలసిందిగా విజ్ఞప్తి. నిజాం చెప్పాలంటే బెస్ట్ స్కూల్స్ తెలంగాణ ఏపీలో కొంచెం తక్కువే ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే బెస్ట్ స్కూల్ అని చెప్పదలుచుకుంటే తెలంగాణ ఏపీలో రిషి వ్యాలీ బెస్ట్ స్కూల్ అని చెప్పచ్చు. ఇది చిత్తూరు డిస్టిక్లో మదనపల్లి దగ్గర ఉంటుంది. ఈ జిడి కృష్ణమూర్తి ఫిలాసఫీ, జేకే జిడి కృష్ణమూర్తి ఫౌండేషన్, జేకేఎఫ్ నుంచి వచ్చింది. సీట్ రావడం చాలా కష్టం. 300 ఎకరాల క్యాంపస్, కేవలం 500 పైచులకు మాత్రమే స్టూడెంట్స్ తీసుకుంటారు. ఇది మొత్తంలో బెస్ట్ స్కూల్, ఇది ఇండియాలోనే బెస్ట్ స్కూల్గా చాలా రేటింగ్ ఏజెన్సీ చెప్పారు. సీట్ రావడం చాలా కష్టం, ఇది చాలా కాస్ట్లీ కూడా. కాబట్టి ఆ రిషి వ్యాలీ తర్వాత ఇంకా కొన్ని స్కూల్స్ చూస్తే, హైదరాబాద్ చాలా పెద్ద నగరము, ఐటీ సిటీ, సిటీ చాలా డెవలప్ అయింది, అది నిజమే. కానీ బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా తక్కువ. ఉన్నంతలో హైదరాబాద్లో బెస్ట్ స్కూల్ ఏం చెప్పచ్చు అంటే స్వామినారాయణ గురుకులం ఉంది, స్వామినారాయణ సంస్థాన్ వాళ్ళది. ఇది ఉన్నంత కొద్దిగా కాస్ట్లీయే, దాదాపు 200,000 వరకు అవుతున్నట్టుంది ఫీజు మొత్తం కలిపి. ఇది బాయ్స్ మాత్రమే, గర్ల్స్ లేదు. చిలుకూరు టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది, ఇది కూడా ఉన్న వాటిలో మంచి స్కూల్స్లో ఒకటి రెసిడెన్షియల్ వాటిలో. ఇంకా హైదరాబాద్లో చాలా తక్కువ మనం మంచి స్కూల్ చెప్పాలంటే, మిగతా ఇంటర్నేషనల్ స్కూల్స్ని సపోర్ట్ చేయను. ఒక స్టూడెంట్స్ చాలా సింపుల్ లైఫ్ ఉండాలి, సింపుల్ గ్రౌండ్లో పెరగాలి వాళ్ళు. కానీ ఒక రిచ్ కల్చర్, ఒక వెస్ట్రన్ కల్చర్, ఒక లగ్జరియస్ కల్చర్ ఒక స్కూల్లో రావడం మంచిది మంచిది కాదు. కాబట్టి నేను వాటిని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు. చాలా సింపుల్సిటీతో వాల్యూ ఓరియంటెడ్ ఉండేటువంటి మంచి అకాడమిక్స్తో ఉండే స్పోర్ట్స్, ఎన్సీసీ ఇట్లాంటివి అన్నింటిని కోణంలో నుంచి చెప్తున్నాను. కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ నేను సైడ్ లైన్ చేస్తున్నాను. మీకు బాగా డబ్బు ఉంటే వెళ్తే వెళ్ళండిగా, నేను పెద్దగా ఎంకరేజ్ చేయను.
డే స్కాలర్స్ కోసం హైదరాబాద్లో కూడా భవన్స్ మంచి స్కూల్స్, జూబ్లీహిల్స్లో ఉంది, భారతీయ విద్యాభవన్ సైనిక్పూర్లో ఉంది, తర్వాత బిహెచ్ఎల్లో ఉంది, తర్వాత సంఘి వాళ్ళది ఉంది, రాజేంద్ర నగర్ ఎన్ఐఆర్డీలో ఉంది, ఇవన్నీ మంచి మంచి స్కూల్స్ కింద లేదు కదా. వీటిలో హాస్టల్ లేదు. స్వామినారాయణ గురుకుల తర్వాత అభ్యాసం తుప్రాన్లో ఉంది, కొంత బెటర్, అది బెస్ట్ స్కూల్ అని చెప్పలేము, పర్వాలేదు, మోస్తరుగా ఉంటుంది. మిగతా శాంతినికేతన్ సామేర్పేట ఉంది, ఇట్ ఈస్ జస్ట్ అబోవ్ యావరేజ్ ఆర్ యావరేజ్ స్కూల్ అని చెప్పచ్చు. తర్వాత డే స్కాలర్ కూడా చిన్మయ్య కూడా ఉంది కుందన్ బాగులో, అది కూడా డే స్కాలర్ అనమాట. హాస్టల్స్ అవకాశాలు చాలా తక్కువ. తర్వాత ఇబ్రహీంపట్నంలో గురుకుల విద్యాపీఠం చుక్కారామ ఫౌండర్ ట్రస్ట్ ఒకప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు అంతగా లేదు. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అది కూడా ఒక రిచ్ బాగు స్కూల్ బాగుంటుంది, రిచ్ కల్చర్ మీకు. అక్కడ మల్లంపల్లి ఏరియాలో ఒకటి ఉంటుంది, ఆ ఏరియాలో. తర్వాత సికింద్రాబాద్లో ఒకటి ఉంది, నాచారంలో ఒకటి సికింద్రాబాద్లో ఉంది, దానిలో కూడా రెసిడెన్షియల్ ఉన్నట్టుంది. దానిలో రెండిట్లో ఒకటో రెండిట్లో రెసిడెన్షియల్ ఉంది, అది కొంచెం బెటర్ స్కూలే, బట్ రిచ్ కల్చర్ అయితే ఉంటుంది. కానీ అకాడమిక్స్ అన్నీ చాలా బాగుంటాయి, లాంగ్వేజ్ అకాడమిక్స్ బాగుంటాయి. హైదరాబాద్ స్కూల్ కూడా మంచి స్కూలే, దాన్ని కూడా కొంత ఓపెన్ అడ్మిషన్స్ కూడా ఇస్తున్నారు, మంచి స్కూల్ అది. తర్వాత మీకు వరంగల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అది కూడా అబోవ్ అవరేజ్, కొంతవరకు బెటర్ అని చెప్పచ్చు. ఇంకా కార్పొరేట్ ఫిజ్జీ అంటున్నారు, కార్పొరేట్ స్కూల్స్ పోల్చి తెలుసుకున్నట్టయితే ఫిజ్జీ నారాయణ చిత్రపీఠం పోల్చుకున్నట్టయితే కొంతలో కొంత ఫిజ్జీ బెటర్, కానీ అది కూడా అపార్ట్మెంట్ కల్చరే. అకాడమిక్స్ బాగుంటాయి, మ్యాథ్స్ బాగుంటుంది, రీజనింగ్ బాగుంటుంది, అవన్నీ బాగుంటాయి, కానీ అపార్ట్మెంటు, హాస్టల్లో పెద్ద కేర్ ఉండదు. హాస్టల్ కూడా థర్డ్ పార్టీ హాస్టల్, చిన్నపిల్లలకు స్కూల్ పిల్లలకు దానిలో వేసి ఎంత ఖర్చు చేయడం నేను దృష్టిలో ఎంకరేజ్ చేయను. ఇంటర్మీడియట్కి అయితే బెటర్, కాబట్టి ఫ్రిడ్జ్ కూడా సరైన ఆప్షన్ కాదు. నిజానికి తక్కువ ఆప్షన్స్, మీరు కొంచెం తెలంగాణ దాటి వెళ్తే తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి. రిషి వ్యాలీ తర్వాత మంచి స్కూల్స్ ఏంటంటే తాడేపల్లిగూడెంలో, భీమవరంలో భారతీయ విద్యాభవన్ స్కూల్స్ అని ఉన్నాయి, చాలా బాగుంటాయి స్కూల్స్, అవి ఎక్సలెంట్ స్కూల్స్ భారతీయ విద్యాభవన్ భీమవరంలో. బహుశా 1 to 1 lakh to 150 మధ్యలోనే ఉంటుంది ఇంక్లూడింగ్ ఆల్. మా ఇద్దరు పిల్లలు భారతీయ విద్యాభవన్ భీమవరంలో చదివారు, సిబిఎస్ఈ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీనరీ, కేరింగ్, అకాడమిక్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, హార్స్ రైడింగ్, మీకు ఎవ్రీథింగ్ ఉంటాయి. భారతీయ భవన్ భీమవరం చాలా 2-3 సార్లు ఆల్ ఇండియా ఛాంపియన్ అయింది హాకీలో, సిబిఎస్ఈ ఛాంపియన్షిప్లో. ఈ స్కూల్స్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి మినిస్టర్ ఉండే హౌసింగ్ మినిస్టర్ రంగనాథరాజు గారు వారే చైర్మన్ వీటికి. ట్రస్ట్ స్కూల్స్ ఇవి, రెసిడెన్షియల్, ఈ రెండింటిని మీరు ఆప్ట్ చేయొచ్చు. భారతీయ విద్యాభవన్ భీమవరం, భారతీయ విద్యాభవన్ తాడేపల్లి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. రాజమండ్రిలో కూడా వాళ్ళు పెట్టారు ఇంటర్నేషనల్, కొద్దిగా కాస్ట్లీ, అది ఏసీ క్యాంపస్, దానికంటే కూడా నేను భీమవరము తాడేపల్లి కూడా సజెస్ట్ చేస్తాను. చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా చదువుతుంటారు. పర్సనల్గా నేను చెప్పదలుచుకుంటే మా పెద్దబాబు 8th to 12th చదివాడు, దానిలోనే మా చిన్నబాబు 8th to 10th చదివాడు. వాడికి ఐఐటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 10th తర్వాత మళ్ళీ మార్చి హైదరాబాద్ తీసుకొచ్చాను. మా పెద్దబాబు డిఫెన్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 8th to 12th చదివాడు, ఎన్సీసీ బి ఉంది, చిన్నవాడు కూడా ఎన్సీసీ ఏ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ కెళ్ళక ఎన్సీసీ సి ఉంది. ఇప్పుడు డిఫెన్స్లో రిటర్న్ ఎగ్జామ్స్ క్లియర్ అవుతున్నాయి, ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇప్పుడు చాలా వాటికి, సెంట్రల్ కంబైన్ డిఫెన్స్ సర్వీస్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, వాటి ఇంటర్వ్యూ లెవెల్కి వస్తున్నాడు. కాబట్టి అవి మంచి స్కూల్స్ నా దృష్టిలో. రాజమండ్రిలో సత్యసాయి స్కూల్ ఉంది, అది ఓన్లీ చాలా తక్కువ ఫీజు, 14,000 ఒకప్పుడు, బహుశా ఇప్పుడు 20-25,000 ఫీజు ఉండొచ్చు. హాస్టల్ ఫీజు చాలా తక్కువ, బహుశా 30,000 ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా సత్యసాయి బాగుంటుంది, అది ఐసీఎస్ఈ సిలబస్. పుట్టపర్తి సత్యసాయి కూడా చాలా మంచి స్కూల్, వీటిని ఆప్ట్ చేయొచ్చు. తర్వాత విద్యానికేతన్ అని చెప్పి తిరుపతి దగ్గర మోహన్ బాబు వాళ్ళది, పర్వాలేదు, అబోవ్ యావరేజ్ స్కూల్ అది, అది కూడా ఓ మోస్తరుగా ఉంటుంది, బెటర్ కొంతలో కొంత. తర్వాత ఇప్పుడు మీకు ఒకవేళ చాలామంది అడుగుతుంటారు, ఫైనాన్స్ అంత లేదు, మీ ఎకనామికల్ పూర్ లోయర్ మిడిల్ క్లాసు, మేము ఎట్లా బెస్ట్ స్కూల్స్ ఉంటే, నిజంగా చెప్పాలంటే ఈ వీటితోటి ఈక్వల్గా ఉండే స్కూల్స్ జవహర్ నవోదయ. చాలామంది అంటుంటారు జవహర్ నవోదయ బాగాలేదు, తగ్గిపోయినది, చాలా అబద్ధం. నాకు మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామంది చదివారు, మా స్వయంగా మా బాబు 2 ఇయర్స్ చదివాను జవహర్ నవోదయలో. జవహర్ నవోదయలు చాలా వరకు బాగున్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి, హాస్టల్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఫుడ్ బాగుంటుంది, స్పోర్ట్స్ బాగుంటాయి, యాక్టివిటీస్ బాగుంటాయి, అకాడమిక్స్ బాగుంటాయి, జవహర్ నవోదయ మంచి ఆప్షన్. ఇంకా సైనిక్ స్కూల్స్ చాలా స్కూల్స్ వచ్చినాయి, బహుశా ఇప్పుడు తెలంగాణ ఏపీలో కలిసి కలికిరిలో ఒకటి ఉంది, విజయనగరం దగ్గర కోరుకొండలో ఉంది, ఇప్పుడు వరంగల్లో ఒకటి వచ్చి ఉంటుంది, మహబూబ్నగర్లో వచ్చి ఉంటుంది, ఇప్పుడు కరీంనగర్లో కొత్త సాంక్షన్ ఉంది, ఇంకా 2-3 రాబోతున్నాయి. తెలంగాణ ఏపీలో కలిసి సుమారుగా 10 సైన్స్ స్కూల్ దగ్గర రాబోతున్నాయి. సైనిక్ స్కూల్స్ చూజ్ చేసుకోండి, సైనిక్ స్కూల్ ద బెస్ట్ స్కూల్స్. కోరుకొండ సైనిక్ స్కూల్ అనేది ఇండియాలోనే మొత్తం బెస్ట్ 20 స్కూల్స్లో అదొకటి.
కాబట్టి సైనిక్ స్కూల్ జోహర్ నవోదయ అని కాన్సనేట్ చేయండి. ఈ ఐఐటి ఫౌండేషన్తో ఉంటేనే సీట్ వస్తున్నది, అది అతి పెద్ద అబద్ధం, అదంతా భ్రాంతి మిథ్యం. కాబట్టి ఐఐటి ఫౌండేషన్ ఉంటే కొంతమందికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటే ఉండవచ్చు, కానీ ఓవరాల్గా ఒక జనరల్ కంక్లూజన్ ఫౌండేషన్ ఉంటేనే వస్తుందని చెప్పడం వీళ్ళు. స్వయంగా మా ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు బాబులు ఎవరికి ఫౌండేషన్ లేదు. టెన్త్ క్లాస్ ఒక్క క్వశ్చన్ కూడా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ దాటి ఇంటర్మీడియట్ క్వశ్చన్ తెలియదు, ఓన్లీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ చదువుకున్నాడు. మంచి మ్యాథ్స్ సైన్స్ టీచర్స్ ఉంటే అవసరం, మంచి టీచర్స్ అవసరం, కానీ ఐఐటి ఫౌండేషన్ చేసే ఈ మాయాజాలమే అవసరం లేదు. చాలామంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్కు ఐఐటి ఫౌండేషన్ లేదు, ఇంటర్మీడియట్ మాత్రం మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అవసరం, స్కూల్కి అవసరం లేదు. కాబట్టి వీటిల్లో చూజ్ చేసుకోండి. స్కూలింగ్లో పిల్లలకు ఆ లైఫ్లో ఉండే అటువంటి ఆనందము, ఆ స్వేచ్ఛ, ఇంప్రూవ్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఇంప్రూవ్ కాకుండా ఇవి లేకపోతే స్కూల్ కాదు, అది జైల్ అవుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల్ని చిన్నప్పటి నుంచే బందీలుగా చేయకండి. జీవితంలో చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది, ఉద్యోగంలో, కుటుంబంలో, సమాజంలో, ఆరోగ్య ప్రకారం జీవితం అంతా ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ పిల్లల్ని స్వేచ్ఛ ఎదగనివ్వండి. చాలా అవకాశాలు, ఐఐటి మెడికల్ కాక బోలెడు అవకాశాలు దేశంలో, ప్రపంచంలో చాలా అవకాశం, ఇంకా పెరుగుతున్న అవకాశాలు, రకరకాల డైవర్స్ ఫీల్డ్స్ వస్తున్నాయి, అన్నిటికి సన్నద్ధం చేయాలి. ఇంగ్లీష్ చాలా ముఖ్యం, ఇంగ్లీష్ కూడా కమ్యూనికేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేటువంటి స్కూల్స్లో ఉండాలి. చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, నీకు ఎట్లాంటి మనస్తత్వం ఉంటే, ఎట్లాంటి హృదయం ఉంటే, ఎట్లాంటి సామర్థ్యాలు ఉంటే దానికి సంబంధించినటువంటి జాబ్స్ మీకు ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. మనల్ని ఈ మార్కెట్ శక్తులు ఇవాళ స్వార్థం కోసం ఐఐటి డాక్టర్ తప్ప ఇంకొకటి లేనే లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజానికి సాఫ్ట్వేర్కి ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు, సాఫ్ట్వేర్ అంటే టెన్త్ క్లాస్ కూడా మంచి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటే ఇంప్రూవ్ కావచ్చు. కాబట్టి ఒక్క కొన్నిటిని వచ్చేటువంటి ర్యాంక్స్ వాళ్ళకి వచ్చే జీతాలు కోటి రెండు కోటి పేపర్లు చూసే న్యూస్ని బట్టి మనల్ని అందరినీ కూడా మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మంచి స్కూల్లో చేర్పించండి, ఉన్నంతలో మీ స్కూల్లో ఉన్న స్కూల్లో ఉంటే మంచిగా ఉంటే ఉండనియండి, స్పోర్ట్స్ ఆడుకొనియండి, మ్యూజిక్ విననియండి, రకరకాల స్టోరీ బుక్ చదువుకొనియండి, దేశం గురించి తెలుసుకొనియండి, విలువలు వెంచుకొనియండి, యోగా ఏనియండి, ఇవన్నీ ఉంటేనే స్కూల్. చివరిగా స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ అని చెప్పినట్టు కొటేషన్తో ముగిస్తుంది, దట్ ఈస్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్, ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండ్, అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ ఇంపార్టెంట్. అది స్కూల్. కాబట్టి మంచి స్కూల్ చేర్పించండి, ఒకవేళ మంచి స్కూల్ చేర్పించే వీలు లేకుండా ఉన్న స్కూల్లో ఉంచండి, స్వేచ్ఛనియండి, వాళ్ళ ప్రపంచం గురించి తెలుసుకొనియండి, రకరకాల స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి, ఫిజికల్గా స్ట్రెంగ్ స్ట్రాంగ్ ఉంచండి, ఉండనియండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా ఉంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంచండి, నో ఇష్యూ, మోడల్ స్కూల్ ఉంచండి. తప్పేమిటి, మీరు సొంతగా పట్టించుకోండి, కొన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ చేయించండి, సొంతగా ఆలోచన నేర్పండి, లాజికల్గా అనలిటికల్గా ఉంచండి, స్వేచ్ఛగా ఉంచండి, స్వతంత్రంగా ఉంచండి. ఇది చాలా ముఖ్యం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.